మైండ్ మీడియా శ్రోతలకి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి సో అది మ్యాక్బత్లో రాజు నిజానికి ఈ చరిత్రలో ఉన్న నిజమైన మ్యాక్బత్ పేరు మేక్ బెథాడ్ మ్యాక్ ఫిన్ లైక్ అనేందాక చెప్పుకున్నాం కదా పదిహేడేళ్ల పాటు పాలించాడు అండ్ స్కాట్లాండ్లో నార్త్ సౌత్ అని తేడా లేకుండా అన్నింటినీ ఏకం చేశాడు మంచి వీరుడు ఒకటో డంకర్ని చంపి తన రాజ్యానికి వచ్చాడు ఆ తర్వాత తననేమో మాల్కోమ్ చంపేసి మొత్తానికి మ్యాగ్బత్ని తన నెక్స్ట్ సక్సెసర్ని కూడా చంపేసి తను రాజయ్యాడు మ్యాగ్బత్ని అంటే మ్యాగ్బత్ పాలించినటువంటి కాలము ఆ పాలన నచ్చక అలాంటి రాచరిక పద్ధతులు ఉండడం అతను ఒక దుష్టుడుగా చిత్రీకరించి మొత్తానికి ఇతను మంచివాడు కాదని చెప్పడం కోసం అని చెప్పి నాటకాన్ని రాసినట్టు ఉంది తప్ప నిజానికి డంకర్ నాటకంలో చూపించినట్టు వృద్ధుడు కాదు మ్యాక్బత్ వయసు వాడే అండ్ కొంచెం అసమర్థుడు అంతే డంకర్ మీద జాలి మ్యాక్బత్ మీద అసహ్యం కలిగించడానికి షేక్స్పియర్ ఆడినటువంటి నాటకం ఐ మీన్ రాసినటువంటి నాటకం ఈ మ్యాక్బత్ సో షేక్స్పియర్ ఏంటంటే ఆ రాచరిక ప్రోజుల్లో చాలా నాటకాలు రాశాడు బట్ ఏంటంటే క్వీన్స్ క్వీన్ పాలించినప్పుడు ఒక రకంగా రాశాడు ఆ తర్వాత జేమ్స్ రాజు కాగానే అప్పటి రాజకీయ పరిస్థితుల ప్రకారం చూసుకుని ఇలాంటివన్నీ రాశాడు అంటే మరి జేమ్స్కి మంత్రాలంటే తంత్రాలంటే కొంచెం ఎక్కువ ఆసక్తి ఉన్నది కాబట్టి జేమ్స్ కాలంలో షేక్స్పియర్ మ్యాక్బత్ హేమ్లెట్ లాంటి కొన్ని ఈ సంఘర్షణాత్మక రచనలు చాలా చేశాడు అయితే దానికి చేయడానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మటుకు ఖచ్చితంగా మనకు అప్పటి రాజకీయ సంక్షోభం తెలియాలి సిక్స్టీన్ నాట్ త్రీలో ఎలిజబెత్ చనిపోయింది తనకి పిల్లలు లేరు అలా అని చెప్పి సిబ్లింగ్స్ కూడా లేరు సిబ్లింగ్స్కి పిల్లలు లేరు ఇంకా మరి సిబ్లింగ్స్ లేనప్పుడు చివరికి తనకి అస్సలు పడని మేరీ ఆఫ్ స్కాట్లాండ్ కొడుకుని రాజుగా చేయాల్సి వచ్చింది అతను కూడా పోయిన తర్వాత అతను అక్క మేరీ అధికారంలోకి వచ్చింది ఎయిత్ హెన్రీ తన భార్యకి విడాకులు ఇచ్చి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే పోప్ ఒప్పుకోలేదు దాంతో హెన్రీ పోప్ మీద ఇంగ్లాండ్లో అతనికి సంబంధించిన క్యాథలిక్ చర్చిల మీద దాడి స్టార్ట్ చేశాడు తనే అధిపతిగా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ని ఒకటి పెట్టించి ఆంగ్లికన్ అనే ఒక రిలీజియన్ని స్టార్ట్ చేశాడు ఇది ప్రొటెస్టెంట్ మతానికి దగ్గరగా ఉంటుంది కాథలిక్స్ దీన్ని అపోజ్ చేశారు కాకపోతే పక్కనే ఉన్న స్కాట్లాండ్ మాత్రం క్యాథలిక్ రాజ్యంగానే మిగిలిపోయింది ఫిఫ్టీన్ ఫోర్టీ సెవెన్లో ఎయిత్ హెన్రీ మరణం తర్వాత అతని పిల్లలు సిక్స్త్ ఎడ్వర్డ్ మేరీ ఆఫ్ ఇంగ్లాండ్ ఈమెని బ్లడీ మేరీ అని కూడా అంటారు ఫస్ట్ ఎలిజబెత్ అధికారం కోసం అని చెప్పి పోటీ పడ్డారు మరి సవత్ సోదరి మనులను పక్కన పెట్టి సిక్స్త్ ఎడ్వర్డ్ రాజ్యానికి వచ్చాడు ఎడ్వర్డ్ సిక్స్ అని చెప్పొచ్చు అతను తండ్రిలా ఆంగ్లికన్ రిలీజియన్నే ఎక్కువగా ఫాలో అయ్యాడు అతని తర్వాత సింహాసనానికి వచ్చిన సవతి అక్క మేరీ ఆంగ్లికన్ రిలీజియన్ని కంప్లీట్లీ నిషేధించి క్యాథలిక్ రిలీజియన్ని మళ్ళీ పునరుద్ధరించింది ఎన్యూమరస్ ప్రొటెస్టెంట్స్ మధ్య వాళ్ళందరినీ చంపించి బ్లడీ మేరీ అని పేరు పడింది కాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ ఆంగ్లికన్స్ అందరూ క్రిస్టియన్సే అయినా కూడా వాళ్ళలో వాళ్ళు ఈ సబ్సెక్ట్ పేరిట విపరీతంగా పోట్లాడుకున్నారు ఎలిజబెత్ ఆంగ్లికన్ రిలీజియస్కి ఎక్కువ అభిమాని కాబట్టి తనకి ఆ మతస్థుల మద్దతు ఉంటుందనే భయంతో బ్లడీ మేరీ తనని ఒక ఏడాది పాటు జైల్లో పెట్టించింది చివరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో మేరీ చనిపోయింది అప్పుడు ఎలిజబెత్ రాణి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పాటు పాలించింది ఆంగ్లికన్ రిలీజియన్ని మళ్ళీ తను పునరుద్ధరించింది ఎలిజబెత్ రాణి అవుదామనుకున్నప్పుడు రాజబంధువైన అయిన స్కాట్లాండ్ మేరీ ఆమెతో పోటీ పడింది నేను క్యాథలిక్ని కాబట్టి నాకే ఎక్కువ అర్హత ఉంది అని వాదించింది ఇంగ్లాండ్లో మేరీ కాలంలో బాగా బలపడిన క్యాథలిక్స్ తనకు సహాయపడతారన్న భయంతో ఎలిజబెత్ తనని ఏళ్ల పాటు జైల్లో పెట్టించింది చివరికి తనని చంపడానికి కుట్ర పన్నింది అన్న నేరం మీద మళ్ళీ మరణశిక్ష కూడా వేసింది స్కాట్లాండ్ జీవితంలో ఆటుపోట్లు చాలా ఉన్నాయి నిజానికి హెన్రీ ఎయిట్ అండ్ మొదటి ఎలిజబెత్ శేఖర్ కపూర్ సినిమా కూడా తీశాడు మేరీ ఆఫ్ స్కాట్లాండ్ ఈ ముగ్గురు జీవితాలు కూడా మంచి రసవత్తరమైనవి తెలుసుకోదగినవి బాగా డీటెయిల్గా తెలుసుకోదగినవి ఎందుకంటే దాంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఉంటాయి స్కాట్లాండ్ మేరీ స్కాట్లాండ్ వెలిన ఫిఫ్త్ జేమ్స్ కూతురు ఆరు రోజుల వయసులో అయింది ఆరు రోజుల వయసు జస్ట్ ఇ మ్యాచ్ జేమ్స్ ఫైవ్ కూతురు తర్వాత ఫ్రాన్స్ రాజుకి భార్య అయింది పద్దెనిమిదవ ఏట భర్త చనిపోతే స్కాట్లాండ్కి తిరిగి వచ్చి ఇరవై మూడో ఏట స్టాట్ హెన్రీ స్టాట్ని పెళ్లాడింది రెండేళ్లకి అతని హత్య జరగడం తనే ఒక హంతకుడిని పెళ్లాడడం జరిగింది ఎవరైతే అతన్ని హత్య హత్య చేశారో ఆ హంతకుడిని పెళ్లి చేసుకుంది ఇదంతా చూసి ప్రజలు తిరగబడి తన చేత బలవంతంగా సింహాసనం ఖాళీ చేయించి తన స్థానంలో ఏడాది వయసున్న తన కొడుకుని సిక్స్త్ జేమ్స్ సిక్స్త్ని రాజం చేశారు కొడుకుని దింపి తనని సింహాసనం ఎక్కించమని కోరడానికి తన కజిన్ అయిన ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ దగ్గరికి వెళ్తే తను జైల్లో పెట్టించి చివరికి చంపేసింది ఇది అక్కడ ట్విస్ట్ అండ్ టర్న్ ఇక సిక్స్టీన్ నాట్ త్రీలో ఎలిజబెత్ చనిపోయిన తర్వాత వారసులెవరూ కనపడక చివరికి స్కాట్లాండ్ మేరీ కొడుకైన సిక్స్త్ జేమ్స్ జేమ్స్ సిక్స్ని ఇంగ్లాండ్ సింహాసనంకి రాజుని చేసింది అతను తన పేరుని జేమ్స్ వన్గా మార్చుకొని ఇంగ్లాండ్ని పరిపాలించాడు అతని సమక్షంలోనే షేక్స్పియర్ మ్యాగ్బత్ ప్రదర్శించాడు జేమ్స్ తల్లి క్యాథలిక్ కాబట్టి అతను రాజు కాగానే మళ్ళీ క్యాథలిక్ మతానికి బంగారు రోజులు వస్తాయని క్యాథలిక్స్ బోల్డ్ అని ఆశలు పెట్టుకున్నారు తల్లి క్యాథలిక్ అయిన జేమ్స్ని పెంచిన రాజప్రతినిధులందరూ కూడా ప్రొటెస్టెంట్స్ కావడంతో అతను ఆ మతానికి దగ్గరగా ఉన్న ఆంగ్లికన్ రిలీజియన్ని ఎక్కువగా ఆదరించాడు దాంతో క్యాథలిక్స్కి విపరీతమైన కోపం వచ్చింది అతన్ని చంపడానికి కుట్ర పన్నారు దీన్నే గన్ పౌడర్ ప్లాట్ అంటారు సిక్స్టీన్ నాట్ ఫైవ్లో జేమ్స్ అప్పుడే ఇంకా ప్రజెంట్ ఇంకా ఇప్పుడు వెళ్దాము పార్లమెంట్కి అని అనుకున్నప్పుడు పార్లమెంట్ బిల్డింగ్ని టోటల్గా మొత్తం కదిలించి చేయడానికి ముప్పై ఆరు సిలిండర్స్ అంటే సిలిండర్ మన బ్యారల్స్ ఉంటాయి చూసారా వాటితోటి ముప్పై ఆరు బ్యారెల్స్తో ఈ గన్ పౌడర్ని మొత్తం కూరి ఆ భవనంలో దాచిపెట్టారు ఎవరో ఒక ఆకాశ రమణ టైప్లో ఉత్తరం రాస్తే ఆ విషయం తెలిసి ఆ బ్యారల్స్ అన్నిటిని స్వాధీనం చేసుకుని మొత్తానికి యాక్షన్ తీసుకుందాం అనుకునే టైంకి కుట్రదారులందరూ పారిపోయారు అయినా సరే వెతికి పట్టుకొని మరీ ప్రాణాలు తీశారు సో ఇలాంటి ఒక కంప్లీట్లీ సంక్షోభం ఉన్నటువంటి ఈ పొలిటికల్ ప్యాటర్న్ ఉంది స్కాట్లాండ్లో అక్కడ మనము బిల్డింగ్స్ కానీ చూస్తే మనకి అది క్లియర్గా అర్థమవుతుంది అంటే వీళ్ళు రాచరికాలు ఎవరు ఎలా ఉన్నా సరే వాళ్ళ రాజ్యంలో విపరీతమైన మంచి సాహసమున్న వీరులు ఉన్నారు బట్ దెన్ ప్రజలని ఎంతమంది పట్టించుకున్నారు అని అంటే ఇంగ్లాండ్తో పోలిస్తే స్కాట్లాండ్లో రాజులు నిజంగా చాలా జనరంజకంగానే పాలించారని చెప్పుకోవాలి మూఢ నమ్మకాలని పక్కన పెడితే అవి మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా వీటికి సంబంధించిన బోలెడు విషయాలు నేను చెప్తాను బట్ ఇవాటికి సమయాభావం వల్ల ఇంతటితో ముగిస్తున్నాను తిరిగి నెక్స్ట్ శనివారం మళ్ళీ మాట్లాడుకుందాం అంటిల్ దెన్ హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్